రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా సూళూరుపేట పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. సిపిఎం కార్యాలయం వద్ద నుండి పట్టణ పురవీధుల మీదుగా స్థానిక విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఇంధన ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు పద్మనాభయ్య, చక్రాల చంద్రశేఖర్, అల్లయ్య మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఏడీకి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నేతలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన కొడుకు ఈరోజు ఈ ప్రజల మీద బోరాలు మోపడం, ఎవరికి అర్థం కాకుండా బోరాలు మోపడం, దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల్ని ఎప్పుడో వాడింది, 2014 నుండి 2019 దాకా వాడింది. అన్ని ఈ రోజు మనకి ఎవరికి తెలియకుండా ఈ రోజు మన బిల్లుల్లో వేసి మన ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలని ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఈ విధమైన 6 రకాలైనటువంటి ఛార్జీలు ఈ బిల్లులో గత నెల బిల్లులో వేసి ప్రజల్ని నడ్డి విరిచే పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు గారు గతం ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారిని బాజురో అన్నాడు. కానీ ఈ రోజు ఆయన ఈయన బాజురు ఆ విధమైన పరిస్థితుల్లో ఈ రోజు బాధిస్తున్నారు ప్రజల్ని. ఈ చర్యలను మేము ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏ సంస్కరణ అయినా అమలు పరిచేటటువంటి ప్రయోగ వేదికగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణలను అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సంస్కరణను అమలుపరచడానికి ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. వెంటనే 2014-2019 వరకు, అంటే గతంలో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వినియోగించినటువంటి కరెంటు యూనిట్లకు అదనపు ఛార్జీలను, అంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఈ రోజు వసూలు చేయడానికి సిద్ధపడైతే, ఇన్స్టాల్మెంట్ ప్రకారం ప్రతి నెల ఒక వ్యక్తి 100 రూపాయలు కరెంటు కాలిస్తే అదనంగా 400 రూపాయలు అదనంగా కట్టేటటువంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా 2020 నుండి మనం వినియోగించినటువంటి ఛార్జీలు కూడా ఈరోజు అదనపు ఛార్జీలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు వ్యాపారాన్ని కలిగించడం కోసం మాత్రమే ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ఒక్కొక్క స్మార్ట్ మీటర్ 13,000 రూపాయలు. ఈ స్మార్ట్ మీటర్ బిగించినటువంటి మరుసటి నెల నుండి ఇప్పుడు ఉండేటటువంటి ఛార్జీలకు అదనంగా ఈ స్మార్ట్ మీటర్ ఛార్జ్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి వినియోగదారుడికి వస్తుంది. ఇది ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగించడం, ఇప్పుడు ఉండేటటువంటి ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, అదనపు ఛార్జీలు ఇవన్నీ కూడా రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడీఈ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తుంది. మొయిలేని ఆర్థిక భారాన్ని ప్రజల పైన మోపుతూ అదానీ అంబానీకి లాభం చేకూర్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లో వ్యవసాయ మామూలుగా ఇళ్లకే కాదు వ్యవసాయానికి కూడా బిగించేదానికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం, చాలా అక్రమ అని చెప్పని సిపిఎం పార్టీ భావిస్తున్నది. ఆ కేంద్ర ప్రభుత్వం ముందర ఆయన లాభం కోసం, ఆయన కేసులు మాఫీ చేసుకునే కోసం ఏ రాష్ట్రం పెట్టినటువంటి విద్యుత్ శక్తి రైతులకు పెట్టినటువంటి మోటార్ మీటర్ల్ని ఈయన పెడతానని ముందుకు రావటం ఎంత దుర్మార్గం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.